Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Prasso Andhra Pradesh Rashtram jarutunna taaja rajakeeya paristhithi gurinchi mantho maatladadaniki NTR jilla SCCL adhyakshulu Sharath garu unnaru vaari maatalane telusukoni prayatninchaddam. Sir, namaste andi. Namaste andi. Sir, Pavan Kalyan garu vaara yatrala bhaganga voluntary paina anichita vyakhyalu chesaru. Deeni gurinchi meeru em antaru? Atanu మాట్లాడచ్చు కాకపోతే అవగాహన లేని మాటలు మాట్లాడతాడు. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం అవ్వట్లేదు. పాపం స్క్రిప్ట్ రాసే వాళ్ళు తప్పు రాస్తున్నారు. ఈయన చదవటం మిస్టేక్ అవుతుందో అంటే కాన్షియస్లో ఉండి చేస్తున్నాడు, అన్కాన్షియస్లో ఉండి మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. జనాలు చూస్తుంటే ఊగిపోతాడు, కాసేపు ఏమో అరుస్తాడు, కాసేపు ఏమో డ్యాన్స్ వేస్తాడు. అది సినిమా స్టైల్ అనుకున్నాడు, రాజకీయ వ్యవస్థ అనుకున్నాడు, అర్థం అవ్వట్లేదు జనాలకి. కరోనా 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎక్కడ దాక్కున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు? మా వాలంటరీ వ్యవస్థ వచ్చి, మా వాలంటరీ వ్యవస్థ వెళ్ళి ప్రాణాలకు తెగించి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి మా ప్రజలకు ఏమేం కావాలనేది తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. వారధిలాగా పనిచేశారు. మీరు ఎక్కడున్నారు సార్? అప్పుడు తెలంగాణలో ఉన్నారా? గెస్ట్ హౌస్లో ఉన్నారా? ఎక్కడున్నారు సార్? మా వాలంటీర్లు మాట్లాడే ముందు మేమేం చేశాము, ప్రజలకు మేమెంత సహాయం చేశాము, మా చంద్రబాబు గారు ఎంత సహాయం చేశారు, మీ పార్ట్నర్ ఎంత సహాయం చేశారు, జనాలకి ఎంత చేశారు అనేది ఆలోచన అవగాహన ఉండాలి సార్. వాలంటీర్లతో వాలంటీర్ల గురించి మాట్లాడేటప్పుడు వాలంటీర్లు వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆ రోజు చేశారు కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ డెత్ రేటు చాలా తక్కువగా ఉంది. ఏ నాయకుడు కూడా ఊహించిన విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇటువంటి పేద ప్రజలకు సేవ చేస్తున్న సమయంలో కూడా ఇటువంటి పిల్లలపైన కూడా ఈ వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు సార్? ఏమండి, మన ప్రధాని గారు మోడీ గారే ఈ వ్యవస్థని చాలా బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థ నిర్మించారు, ఇలాంటి వ్యవస్థ మనం కూడా ఇలా చేయాలి అనేది ఒక అవగాహన తెచ్చుకుంది. అంటే ప్రధానమంత్రి లాంటోడే సీఎం గారిని హర్షించారు, అంటే అభినందించారు. అలాంటి వ్యవస్థని అభినందించిన ఈయన ఈ పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు, పిచ్చి రాతలు, పిచ్చి కోతలతో మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి, ఏం అర్థం అవ్వట్లేదండి. అంటే వైఎస్ఆర్సీ పయంలో దళితులకి సంబంధించి చాలా దాడులు జరుగుతున్నాయి, అండ్ న్యాయం లేదంటూ కూడా ఆయన ఇంకో విమర్శలు చేస్తున్నారు. అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో మీలాంటి దళిత నాయకులకు కానీ దళితులకి సంబంధించి దాడులు జరుగుతున్నాయి అంటారా? ఏం దాడులు జరిగినాయండి? మా పెన్ని నారి గారు మొన్న మాట్లాడారు, 2018లో డేటా ఇచ్చారు, 19 డేటా ఇచ్చారు, 16 డేటా ఇచ్చారు, 21 ఇప్పుడు 19 వరకు జరిగిన డేటా వాళ్ళ హయాంలో, అంటే వాళ్ళ పార్ట్నర్ హయాంలో జరిగిన రాజకీయంలో ఎన్నెన్ని కుట్రలో ఎన్నెన్ని జరిగినాయో ఇప్పటికి మొన్న మాకు ఇప్పుడు ఆయన చెప్పారు కదండి, మొత్తం కేసులు 230 చిల్లరేనండి. 2018, 2016 చూసుకుంటే 400, 500, 600 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అప్పుడు గతంలో పోల్చుకుంటే మేము ఎలాగున్నామో, మా పరిపాలన ఎలాగున్నదో తెలుసుకోతుంది కదా మీకు. ఖచ్చితంగా మరలా వైఎస్ఆర్సీపీ అయినా అధికారులకు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఈరోజు 4 ఏళ్ళ పరిపాలన కానీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కానీ ఎలా ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పేద ప్రజలకి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. చాలా మామూలుగా కాదు, ఇంటికి తీసుకెళ్ళి బియ్యం, వైద్యము, బియ్యము, విద్య అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సినవి అన్నీ అందుబాటులో. పేద ప్రజలకి ముందు పేదవాళ్ళు నాకు ముఖ్యం అన్నాడు, కానీ ధనికులు ముఖ్యం అనలేదండి మా జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ళకి చేసిన తర్వాత ఎవరికైనా చేస్తానన్నాడు. అటువంటి పాలన చేస్తున్న సురక్షంగా ఉందండి, సుస్వశ్యామలంగా ఉంది ఆంధ్రప్రదేశ్. 175 సీట్లు కన్ఫామ్గా కొడతాము. ఇది గన్ షాట్. నిన్న ఆర్చరీ చేసినప్పుడే అర్థం అవ్వలేదా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో, అది చూసి అన్నా చూడాలి. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.